పదిహేనో తారీఖు రోజు మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ గారు అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడినందుకు అది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన నోటికి వచ్చినట్టు 58 59 జియో మీద మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్సీ గారి మీద మేయర్ గారి మీద మేయర్ భర్త ఏదో చేస్తున్నట్టు 2000 కోట్లు 8 59 జీవో వచ్చింది పేద ప్రజల కోసం గ్రామస్తుల కోసం. వాళ్ళు ఎప్పటి నుంచో కబ్జా మీద ఉంటే హౌస్ నంబర్ ఉంటే ఏమి ఉంటే దాని మీద అప్లికేషన్ పెట్టుకోవడం జరిగినది. దానికి ఏదో గ్రామస్తులు అందరూ పెట్టుకున్న దానికి కూడా అంత గోపాలరెడ్డి గారికే సంబంధము అన్నట్టుగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది మంచిది కాదు. అతనికి కూడా ఏ పంచ కార్యక్రమం చేసినా దానికి ఏదో విధంగా నింద వేయడము మేయర్ భర్త అని చెప్పి మేయర్ భర్త ఇది చేసిన అది చేసినాను 3-4 సంవత్సరాలలో ఏమైనా చేస్తే మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే నిరూపించండి. అంతేకాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పిలుకొని కాకండి. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక మమ్మల్ని చాలా నోటికి వచ్చినట్టు మాట్లాడితే పూకునేది లేదు. శ్రీశైలం గౌడ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కాంగ్రెస్లో అప్పుడు బండా లేఅవుట్ కానీ నిజాంపేట కన్స్ట్రక్షన్ అయినాయని అన్అఫీషియల్గానే కన్స్ట్రక్షన్ అయింది. గ్రౌండ్ ప్లేస్ టు పర్మిషన్ ఉన్నప్పుడు 5 ఫ్లోర్లు కడితే ఏం చేశాడు అలా శ్రీశైలం గౌడ్? ఇదేమైనా కైసర్ నగర్ని డెవలప్మెంట్ కట్టింది ఎవరు? ఆయన ఎమ్మెల్యేలు కట్టారు కైసర్ నగర్ కూడా. అలా కళ్ళు మూసుకున్నాడు శ్రీశైలం గౌడ్? ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడి మా ఎమ్మెల్యే గారు అట్లా మా ఎమ్మెల్సీ గారు ఇట్లా మేయర్ భర్త అట్లా అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయన ఆలోచన చేసుకోవాలి. పెద్ద మనిషి మీ మీద అంటే బాధపడుతాం. మళ్ళీ ఇప్పుడు ఒక మాట అన్నప్పుడు 4 సార్లు ఆలోచన చేసుకొని ఎదుటి మళ్ళీ ఎదుటి మీద నిందయ్యాలి. మీద ఏమైనా సాక్ష్యాలు ఉంటే రండి ప్రజాదర్బార్లో పెడదాం. ఏం కబ్జా చేసినామో ఏమో చూపియండి. పుట్టిగా నోటికి వచ్చినట్టు అవగాహన లేకుండా మాట్లాడితే అది పద్ధతిగా ఉండదు. 3.5 సంవత్సరాలలో మేము దగ్గర దగ్గర 70 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ పొజిషన్ తీసుకున్నాం. అంతేగాని 58 59 జీవో మీద అది గ్రామ ప్రజలకు పేద ప్రజల కోసం వచ్చిన జీవో. నాకు నిజాంపేటలో గజం భూమి లేదు. మా ఫాదర్ ఉన్న ల్యాండ్స్ అన్ని అమ్మేసుకున్నారు అయిపోయింది. ఒక ఇల్లు ఉన్నది అది గ్రీన్ ఎవెన్యూలో అది కూడా నేను అమ్మేసుకున్నాను. నిజాంపేటలో అన్ని కన్నెకరాల కబ్జాలు ఉన్నాయి ఇన్ని ఎకరాల కబ్జాలు ఉన్నాయి. మా చూపియండి వచ్చి 48 ఎకరాలు ఏడు ఉందో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ కబ్జా చేసినా చూపించాలి. మీ దగ్గర మన సరైన సాక్ష్యాలు ఉంటే తీసుకొని రండి ప్రజా దర్బార్లో పెట్టండి. దేనికైనా దానికి సవాల్ పార్కులు తీసుకున్నాము. నారాయణరెడ్డి కాలనీ పక్కకు 233/5 and 6 తీసుకున్నాము. 233/1 4.5 ఎకరాలు తీసుకున్నాము. 277 నంబర్ పార్కు ఆక్యుపై చేసుకున్నాం కేటీఆర్ కాలనీలో. 186లో ఒక గ్రౌండ్ కోసము 15 ఎకరాలు తీసుకున్నాము. ఇదిగా తీసుకున్నాము. వెజిటేబుల్ నాన్ వెజ్ మార్కెట్ తీసుకున్నాము. ప్రజా అవసరాల నిమిత్తం తీసుకున్నాం. 233/5